వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు విమర్శించారు. మండలంలోని ఆర్ ఉమ్మడివరం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పెరుగుతున్న ధరలు, తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంక్షేమం పేరిట దోపిడీ సాగుతుందని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి లేదన్నారు. వైసీపీ నాయకులు దోచుకోవడం తప్ప పేదల అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా అని అన్నారు. కరోనా అనంతరం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయారని, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే పన్నుల భారం తగ్గించి ప్రజలకు అండగా నిలుస్తుందని, కానీ వైసీపీ ప్రభుత్వం పన్నుల పేర వీరబాధుడితో ఖజానా నింపుకుని అక్కడి నుండి లూటీ చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, రైతు విభాగం సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. మరి చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాను. ఈ ప్రాంతంలో అందరూ కూడా మనకు కూడా, మా రెడ్డి గారు కూడా, చాలా మంది అక్కడ బంధుత్వాలు కూడా ఉన్నాయి కనీర్లో. నా విషయం కనుక్కోండి, మీరు ఒక్కసారి నన్ను ఆదరించి సహకరించమని మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తూ తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వరప్రసాదినటువంటి వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, మరి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పూర్తి చేసి రైతులు సాగునీరు త్రాగునీరు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పి మరి మాయమాటలు చెప్పినటువంటి ఇక్కడ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి గారు, నేను ఒకటే సూటిగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు మంత్రి అయ్యి 2 సార్లు మంత్రి అయ్యారు. మీరందరూ కూడా 2 సార్లు ఓట్లేసి ఆయన గెలిపించారు. గెలిపించిన తర్వాత 2 సార్లు మంత్రి అయ్యారు. ఈ రోజుకు వెలుగొండ ప్రాజెక్టులో 2 తట్ల మట్టి పోసినటువంటి చరిత్ర లేదు. మరి ఈరోజు పుల్లల చెరువు మండలంలో ఎక్కడ పట్టినా 1500 2000 అడుగులేస్తే కానీ ఇక్కడ తాగేదానికి మంచినీళ్ళు లేవు. అధికారంలో లేనప్పుడేమో మేము వస్తున్న 6 నెలల్లో మీకు మంచినీళ్ళు ఇస్తానని, మరి సాగునీరు ఇస్తానని మార్కాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విక్రమ సాక్షిగా ఈ మంత్రి సురేష్ గారు ప్రమాణం చేశారు. ఈరోజు 3 సంవత్సరాలు మన నేను ఎక్కడో చూసే ఆ పత్రికల్లో వచ్చే సంవత్సరం 2023 డిసెంబర్కి మేము వెలుగొండ ప్రాజెక్టు నిలుస్తామంటున్నారు. అసలు వెలుగొండ ప్రాజెక్టులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది ఎంత? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాని